నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరిశీలించారు. ఎర్రవరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి, ఏలేశ్వరంలో కృంగిన అప్పలపాలెం వంతెనను, తిమ్మరాజు చెరువును పరిశీలించి, ఏలేరు జలాశయంను సందర్శించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఏలేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి అధికంగా నీరు చేరడంతో జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుతుందని, అందుచేత ప్రధాన కాల్వ ద్వారా సుమారు 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. అదే విధంగా అప్పన్పాలెం బ్రిడ్జ్, ఏలేశ్వరం నగర పంచాయతీ ఉన్న అప్పన్పాలెం బ్రిడ్జ్ గత 4.5 సంవత్సరాల క్రితమే అది కూలిపోవడం జరిగింది. దాని మీద కూడా వాటర్ బాగా నీరు చేరిపోవడం వల్ల అప్పన్పాలెం గ్రామ ప్రాంత ప్రజలకు కూడా కనెక్టివిటీ జరిగిపోయింది. దానికి కూడా మనం నాయకులు అధికారుల సాయంతో ఆ ఊరి అప్పన్పాలెం గ్రామ ప్రజలందరికీ కరెంట్ అయితేనేమి వారి స్కూల్కి వెళ్ళే పిల్లలకి బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. తిమ్మరాజ్ చెరువు ఈ ఏలేరు జలాశయం ఇంట్లో పెరగడం వల్ల తిమ్మరాజ్ చెరువు దగ్గర ఉన్న అది కూడా సర్ప్లస్ కాకుండా ఇసుక బస్తాలు వేసి దాన్ని అది ముంపు దాని చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు అయితేనే ప్రాంత ప్రజలకి ముంపు గురి కాకుండా అందాగా దాన్ని ఇసుక బస్తాలతో దానికి ఆఫ్ చేయడం జరిగింది. ఈ ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడి ఈ ప్రతి దానికి సంబంధించిన అగ్రికల్చర్ అయితేనే దానికి సంబంధించిన అన్ని అధికారులతో మాట్లాడి దీని పంట నష్టం అయితేనే ఉన్న ప్రాంత ప్రజలు ఆ ఏరియాలో ఉన్న నష్టం అన్నింటినీ కూడా ఒక నివేదిక తయారు చేయమని కోరడం జరిగింది.